Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నీకు సగం నాకు సగం టీడీపీ వైసీపీ నేతల కొత్త డీల్. ఏపీలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు ఎంత పోటాపోటీగా సాగుతున్నాయో తెలిసిందే. పాడు రాజకీయం పుణ్యమా అని రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాత్రమే కాదు, చివరకు భార్యాభర్తల మధ్య కూడా చిచ్చు పెట్టిన వైనాల్ని చాలానే చూసి వింటాం. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సర్పంచ్ ఎన్నికకు సంబంధించి రూపొందించిన రాజీవ్ ఫార్ములా సరికొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఇంతకు ఏం జరిగిందంటే, అనంతపురం జిల్లా పామడి మండలంలోని ఒక గ్రామంలో సర్పంచ్ పదవి కోసం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, విపక్ష టీడీపీ మద్దతుదారులు పోటీపడ్డారు. ఎన్నికల కోసం బరిలోకి దిగితే ఆర్థికంగా చితికిపోతామని భావించారు. ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే రాజకీయం ఊరును రెండుగా చీలుస్తుందని, గ్రూపులుగా ఏర్పడి గ్రామ వాతావరణం దెబ్బతింటుందని భావించారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ పదవి కోసం రెండు పార్టీల నేతలు తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబట్టారు. దీంతో చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు. సర్పంచ్ పదవికి బేరం పెట్టి 4.5 లక్షలుగా డిసైడ్ చేశారు. బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ పదవీ కాలమైన 5 ఏళ్లను చిరిసగం పంచుకోవాలి. అందుకు ఒక్కొక్కరు ముందుగా 2.25 లక్షలు ఊరికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ పంచాయతీతో అప్పటి వరకు బద్ధశత్రువులుగా ఉన్నవారు కలిసిపోయి సర్పంచ్ పదవిని 2.5 ఏళ్లు పంచుకోవడం సంచలనంగాను చర్చనీయాంశంగా మారింది.